కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు 7884 ఓట్లతో ఖర్గే గెలుపొందారు కాగా శశి థరూర్కు 1072 ఓట్లు వచ్చాయి ఏసీసీ అధ్యక్ష ఎన్నికల్లో చల్లని ఓట్లు 416 పోలయ్యాయి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు 7884 ఓట్లతో ఖర్గే గెలుపొందారు కాగా శశి థరూర్కు 1072 ఓట్లు వచ్చాయి ఏసీసీ అధ్యక్ష ఎన్నికల్లో చల్లని ఓట్లు 416 పోలయ్యాయి దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివ లైవ్ లో అందిస్తారు శివ ఖర్గే విజయం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నారు రైట్ శ్రీదేవి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల పోటీలో ఈ రోజు ఫలితాలు విడుదలయ్యాయి ఈ ఫలితాల విడుదలలో మల్లికార్జున ఖర్గే ప్రత్యర్థి అంటే అదే పార్టీ చెందిన శశి థరూర్ పైన 6000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక వచ్చిన ఓట్ల పరంగా చూసుకుంటే 7897 ఓట్లు మల్లికార్జున ఖర్గేకు పోలయ్యాయి అలాగే శశి థరూర్కు 1072 ఓట్లు పోలయ్యాయి ఇక చెల్లని ఓట్లు 416గా నమోదయ్యాయి మొత్తంగా చూసుకుంటే గాంధీయేతర కుటుంబం నుంచి 98వ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 97 మంది అధ్యక్ష పదవి చేపట్టారు ఇప్పుడు మల్లికార్జున ఖర్గేతో 98వ అధ్యక్షుడిగా పోటీలో ఉన్నారు ఇప్పుడు ఈరోజు విడుదల చేసిన ఫలితాల్లో 98వ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు అయితే ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఈయన కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే 1942వ సంవత్సరంలో జన్మించారు ఈయనకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇక ఆయన రాజకీయాలు వచ్చినప్పటి నుంచి యాక్టివ్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడి ఉన్నతమైన పదవులు అధిరోహించారు ఇంకా ప్రజెంట్గా చూసుకుంటే ఇటు గాంధీ కుటుంబానికి కూడా ఎంతో ఆత్మీయతతో ఆయన మెలుచుకునేవారు ఎంతో ఆదరమానాలు గాంధీ కుటుంబం పట్ల కానీ గాంధీ కుటుంబం నుంచి ఇటు మల్లికార్జున ఖర్గే కానీ ఉన్నట్లు తెలుస్తోంది ఇక అందరూ ఊహించినట్లుగానే ముందు నుంచి ఆయన అభిమానులు కానీ పార్టీ సీనియర్ నేతలు సన్నిహితులందరూ కూడా ముందుగానే ఊహించినట్లుగా మల్లికార్జున ఖర్గే శశి థరూర్పై విజయం సాధించారు శశి థరూర్ కూడా ట్విట్టర్ వేదికగా మల్లికార్జున ఖర్గేకు అధ్యక్ష పదవి చేపట్టబోతున్న మల్లికార్జున ఖర్గేకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ పదవి బాధ్యతలు ఎప్పుడు చేపట్టబోతున్నారు అనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఇక మొత్తంగా చూసుకుంటే గాంధీ కుటుంబం కాకుండా ఇతర పార్టీలోని వేరే వారు అంటే గాంధీయేతర కుటుంబం నుంచి ప్రతిపక్షాల నుంచి వచ్చిన వాదనల వల్ల విమర్శల వల్ల గాంధీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయబడడంతో ఈ పోటీ అనివార్యమైంది దానిలో భాగంగా మల్లికార్జున ఖర్గే శశి థరూర్ పోటీ చేశారు ఇక మల్లికార్జున ఖర్గే విజయం సాధించడంతో 98వ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా విజయం సాధించారు మరి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఎప్పుడు పదవి బాధ్యతలు చేపడతారు అనేది శ్రీదేవి శివ అంటే 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబం నుంచి అధ్యక్షుడు కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో అసలు ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది అంటే ప్రధానంగా చూసుకుంటే 140 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్లో గాంధీయేతర కుటుంబం నుంచి ఇతరులు అంటే 2 దశాబ్దాలు 22 సంవత్సరాల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబం నుంచి ఈరోజు 17వ తారీఖున ఎన్నికలు జరిగాయి ఈరోజు ఫలితాలు వెల్లడించారు దానిలో భాగంగా మల్లికార్జున ఖర్గే శశి థరూర్ మధ్య పోటీ నెలకొంది దీనిలో భాగంగా మల్లికార్జున ఖర్గే గెలుపొందినట్టుగా ఫలితాలు విడుదల చేశారు దీనిలో 6000 పైచీలకు ఓట్లతో మల్లికార్జున ఖర్గే శశి థరూర్పై విజయం సాధించారు ఇక మొత్తంగా చూసుకుంటే ఇక మొదటి నుంచి అనుకుంటున్నారు మల్లికార్జున ఖర్గే విజయం సాధిస్తారని ఇక నామమాత్రంగా ఎన్నికలు జరిగాయి దానిలో భాగంగానే ఈరోజు ఫలితాలు విడుదల చేశారు మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు ఆయనకు ట్విట్టర్ వేదిక కూడా శశి థరూర్
శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఎన్నికలు అనేది ఒక భాగమని కానీ అందరూ కలిసే ముందుకెళ్తామని కూడా శశిధర్ తరపున ఏజెంట్గా ఉన్న వ్యక్తులు కానీ ఇతర పార్టీలోని సీనియర్ నేతలు అందరూ కూడా ఈ పార్టీకి కష్టపడి పనిచేశాం కాబట్టి అధ్యక్ష పదవి అందరూ ఆశ ఉంటుంది. దాని పదవిలో పోటీ చేయడానికి దానిలో భాగంగానే పోటీ చేశాము. ఎవరు గెలిచినా సరే పార్టీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ వ్యతిరేకంగా ఎవరెవరు కలిసి వస్తారో వాళ్ళందరూ కూడా మేము కలిసి పోటీ చేస్తాము, కలిసి పనిచేస్తామని కూడా చెప్పడం అందరూ చెప్తున్నారు. శ్రీదేవి రైట్ శివ, థ్యాంక్ యూ.